ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మరి ఈ డిసెంబర్ మాసంలో మేషరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మరి ముందుగా గ్రహ సంచారం మనం మేషరాశి వారికి తీసుకున్నట్టయితే, గురువు 8వ ఇంట సంచారం చేస్తున్నారు, రాహు 4వ ఇంట సంచారము, శని 9వ ఇంట సంచారం చేస్తున్నారు, కుజుడు 11వ ఇంట సంచారము, కేతువు 10వ ఇంట సంచారం చేస్తున్నారు. మరి ఈ డిసెంబర్ 19 అంటే డిసెంబర్ 21 తర్వాత కుజుడు మళ్ళీ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మేషరాశి వారికి. కాబట్టి అంటే కుజుడు దాదాపు మనకి డిసెంబర్ 21 నుంచి కుజుడి యొక్క గ్రహ సంచారము మేషరాశి వారికి 12వ స్థానంలో కుజ సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహ కదలికలు ఆధారంగా మేషరాశి వారికి డిసెంబర్ మాసంలో కూడా అంత సానుకూలమైన పరిస్థితులు కనిపించట్లేదు. చాలా విషయాల్లో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా కుటుంబ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి అలాగే కుటుంబ సభ్యులతో చిన్న చిన్న తగాదాలు ఏర్పడవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకోని చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడవచ్చు. మీరు ఎటువంటి ఆందోళన చెందకుండా చాలా సానుకూలంగా చాలా ఓపికతో వ్యవహరించాల్సిన మాసంగా మనం మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు కొంత అధిక శ్రమ పడవలసిన పరిస్థితి ఉంది. మీరు అధిక శ్రమ పడితే కానీ మంచి ఫలితాలు సాధించలేరు. అలాగే నిరుద్యోగులు కూడా డిసెంబర్ 3వ వారం నుంచి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. మీరు కోరుకున్న స్థలాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది డిసెంబర్ 3వ వారం నుంచి. స్పెక్యులేషన్ వ్యాపారానికి అంత అనుకూలమైన పరిస్థితి కాదు. అలాగే మీరు ఆరోగ్యం పట్ల కూడా చాలా శ్రద్ధ తీసుకోవాలి. అలాగే మేషరాశి వారు అందరూ కూడా వాహనాలపైన ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. వాహనాల మీద ప్రయాణాలు చేసేటప్పుడు చాలా వరకు స్లోగా నడపడం చాలా చక్కటి పద్ధతి. ఎందుకంటే చిన్న చిన్న వాహన ప్రమాదాలు అనేవి ఇండికేషన్ ఇస్తున్నాయి. కాబట్టి మేషరాశి వారు ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి పై అధికారుల యొక్క మనస్తాపం ఎక్కువగా ఉంటుంది. మరి చిన్న విషయాలకి మీరు అస్సలు కలత చెందవద్దు. అలాగే చిన్న చిన్న కుటుంబ తగాదాలు ఏర్పడుతున్నా కూడా చాలా వరకు ఓపికతో మీరు వ్యవహరించాలి. మరి మేషరాశి వారు ఈ మాసంలో మీరు చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా దుర్గా ఆరాధన చేసినట్టయితే, చాలా వరకు మంగళవారం రోజు రాహుకాల సమయంలో దుర్గాదేవికి గుడిలో నిమ్మకాయ డొప్పలో దీపాన్ని వెలిగించినట్టయితే కుటుంబంలో సమస్యలు చిక్కులు చాలా వరకు సర్దుమణుగుతాయి. అలాగే స్పెక్యులేషన్ వ్యాపారస్తులకు మరి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి. లేదా అంటే ప్రతిరోజు కూడా మీరు దుర్గా స్తుతిని వినండి. దుర్గాష్టకాన్ని కానీ ఖడ్గమాలని కానీ దుర్గా స్తుతి చేయడం వల్ల చాలా వరకు కుటుంబ చిక్కులు, అలాగే మీరు ప్రయత్నం చేసే పనుల్లో చాలా వరకు ఆటంకాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అలాగే గురువారం రోజు సాయిబాబా హారతిలో పాల్గొనడం వల్ల మరి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, మరి రాజకీయ నాయకులకు చాలా వరకు బాబా హారతిలో పాల్గొనడం వల్ల చాలా వరకు మీకు ఆగిపోయిన పనులు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిహారాలు మీరు పాటించడం వల్ల చక్కటి సానుకూలమైన పరిస్థితులు మీరు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.